Welcome back to City News. Patna BC Sangam Gaurava Adhyakshuluga Kareti Lakshmi Narayana Working President ga Vemula Krishna niyamitulayaru. బుధవారం పట్టణ బీసీ సంఘ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు మేడిపేని గంగా యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసన శంకర్రావు పాల్గొని వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెనాలి నియోజకవర్గంలో అన్ని వార్డులు, అన్ని పట్టణ కమిటీలు, అన్ని అనుబంధ సంఘాలు కూడా కమిటీలను పూర్తి చేసి పల్లె పల్లెన గ్రామ గ్రామాన బీసీ జెండా ఎగురవేసి పూలే అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలను చైతన్యపరచవలసిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. సంఖ్యాపరంగా కూడా దాదాపు 55-60% దాకా ఉన్నటువంటి ఈ అణగారిన వర్గాలకి సముచిత న్యాయం జరగాలని మరి మనందరం కూడా ప్రజలు ఒక కోరిక నెరవేర్చే సమయం ఆసన్నమైంది. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే గతంలో అనేక రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటువంటి విషయాలని కూడా మనందరం కూడా తెలుసు. ఆ రాజకీయ పార్టీలు ఈ రోజున ప్రజలకి ఏ విధంగా సేవ చేస్తున్నారో, ప్రజలను ఏ విధంగా నడ్డి విరుస్తున్నారో, ఈ అణగారిన వర్గాల జీవితాలు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈరోజు వరకు కూడా చెట్టుకొకరు పొట్టుకొకరు మరి చేసేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క అణగారిన వర్గాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా బీసీ వాదన బలపడాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలన్నీ కూడా ఏకమయ్యి మనం ఒక రాజకీయ పార్టీ నిర్మాణం చేసుకునేందుకు సంసిద్ధులుగా అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని గౌరవ అధ్యక్షులుగా పట్టణ గౌరవ అధ్యక్షులుగా మరి కరేటి లక్ష్మీనారాయణ గారికి ఈరోజు ఇవ్వటం ముందల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా వేముల కృష్ణ గారికి మరి ఇవ్వటం వారిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ పట్టణంలో బీసీలు ఎంతమంది ఉన్నారనే ఒక లెక్క ముందల ఈ యొక్క ప్రభుత్వం విడుదల చేయాలనే అంశం గురించి మనం ఎప్పటి నుంచో డిమాండ్లు చేస్తూ ఉన్నాం. తెనాలి పట్టణంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. ఈ తెనాలి పట్టణంలో బీసీ టికెట్గా రాబోయే రోజుల్లో పార్టీలన్నీ కేటాయించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్యక్రమంలో రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు కె క్రాంతి కుమార్, జిల్లా అధ్యక్షులు పి రఘునాథ్, నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ మునిపల్లి ప్రసాద్, భీష్మ పాములు తదితరులు పాల్గొన్నారు. తపాలా శాఖలో భాగమైన తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమాలో నేరుగా ఏజెంట్లుగా తెనాలి డివిజన్లో పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తపాలా శాఖ తెనాలి పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ తిరుమలరావు తెలియజేశారు. 18 నుండి 50 ఏళ్లలోపు వయస్కులు, 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ విద్యార్హత గల నిరుద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా మండలి కార్యకర్తలు, మాజీ సైనికులు, స్వయం ఉపాధి యువకులు, ఏదైనా జీవిత బీమా సంస్థ మాజీ ఏజెంట్లు, స్వయం సహాయక సంఘాల వారు అర్హులుగా వివరించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, తపాలా సూపరింటెండెంట్ కార్యాలయం, తెనాలి డివిజన్, తెనాలి 5-222-01 చిరునామాకి పంపించాలని సూచించారు. తదుపరి వివరాలకు యు సత్యనారాయణ, డెవలప్మెంట్ అధికారి, తపాలా జీవిత బీమా తెనాలి డివిజన్ను సంప్రదించాలని తెలిపారు. మా తెనాలి డివిజన్ సూపరింటెండెంట్ గారి యొక్క ఆదేశాల ప్రకారం తెనాలి పరిసర ప్రాంత గ్రామ తెనాలి పట్టణం కానీ పరిసర గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు ఎవరైనా సరే తపాలా శాఖలో భాగమైనటువంటి తపాలా జీవిత బీమా, తపాలా గ్రామీణ తపాలా జీవిత బీమా వంటి ఒక ఇన్సూరెన్స్ కార్యక్రమం, ఇన్సూరెన్సు సేవలు ఉన్నవి. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏజెంట్లను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. డైరెక్ట్ ఏజెంట్ని ఎవరైతే 10th క్లాసు లేదా ఇంటర్మీడియట్గా కనీస విద్యార్హతలు ఉన్నవాళ్ళు, 18 నుంచి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన వాళ్ళు, తర్వాత నిరుద్యోగులు కావచ్చు, అంగన్వాడీ కార్మికులు, మహిళా మండలి కార్మికులు, తర్వాత మాజీ సైనికులు, స్వయం ఉపాధి యువకులు, ఏదైనా జీవిత బీమా సంస్థ ఏజెంట్లు, మాజీ ఏజెంట్లు అంటే ప్రస్తుతం ఏజెంట్గా చేసేవాళ్ళు పనికిరారు, వేరే ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేసేవాళ్ళు పనికిరారు, ఇట్లా మాజీ ఏజెంట్లు అంతకుముందు చేసి విత్డ్రా చేసుకున్న వాళ్ళు కానీ ఇట్లా వీళ్ళందరికీ కూడా మా తపాలా శాఖలో ఏజెన్సీ ఇవ్వడానికి అవకాశం ఉంది. 6 నుండి 12 సంవత్సరాల లోపు చిన్నారులకు శ్రీ సాయిరాం సంగీత కళాశాల తెనాలి వారిచే వాట్సాప్ ద్వారా గోవిందనామ సంకల్ప పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వజ్జుల లక్ష్మీ సునీత తెలియజేశారు.
ఆసక్తి ఉన్నవారు ముందుగా 9246440685 నెంబర్ ద్వారా పేర్లు నమోదు చేసుకుని గోవింద నామావళి వినిపిస్తే వారిలో 20 మందిని ఎంపిక చేసి బహుమతులు అందించడంతో పాటు తిరుపతి యాత్రకు తీసుకెళ్లడం జరుగుతుందని, ఈ నెల 15వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని లక్ష్మి సునీత తెలిపారు. ఈరోజు కార్యక్రమంలోని 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల లోపు పిల్లలకి గోవింద నామాలు అనే కార్యక్రమం నడుపుతున్నాము. ఈ కార్యక్రమంలో పిల్లలు వాట్సాప్ ద్వారా పంపించిన నెంబర్కి మాకు పేర్లు నమోదు చేయవలసిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. మన ప్రిన్సిపాల్ గారు వజ్జుల లక్ష్మీ సునీత గారు గోవిందనామ సంకీర్తన అనేది అఖండ గోవిందనామాలు పెట్టాలనే ఆలోచనతో చిన్నపిల్లలకి 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలకి గోవిందనామాల పోటీలు పెట్టాలని నిర్ణయించారు. ఒక 10 లైన్లు కనుక గోవిందనామాలు మీరు చెప్పగలిగితే, వారిలో వాట్సాప్ ద్వారా చెప్పగలిగితే ఎంపిక చేసి ఒక 20 మందిని ఎంపిక చేసి దాంట్లో బహుమతి ప్రధానము మెమోంటోలు కూడా ఇస్తారు. కాబట్టి మీరు అందరూ మా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకొని పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మా వాట్సాప్ నెంబర్ 9246440685. ఈ నెల 15వ తారీఖు లోపు కనుక మీరు నమోదు చేసుకుంటే గోవిందనామాలు ఎట్లా పాడాలో వారు చెప్తారు. దాని ప్రకారం మీరు గోవిందనామాలు పాల్గొంటే వాళ్ళకి క్యాష్ మరియు మెమోంటో వెంకటేశ్వర ఫోటో కూడా ఇస్తారు. కార్యక్రమంలో కొండపి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈదర రామారావు 6వ వర్ధంతి సందర్భంగా జేఎంజే కాలేజీ సమీపంలో గల స్వదార్ హోం నందు వృద్ధులకు మరియు మానసిక వికలాంగులకు అన్నదానం, దుప్పట్లు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈదర రామారావు కుమారులు ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాస్ మాట్లాడుతూ తమ తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం స్వదార్ హోంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. మా తండ్రి గారైన ఈదర రామారావు గారి 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్వదార్ హోంలో వారికి కావలసిన సబ్బులు, కొబ్బరి నూనె, దుప్పట్లు అట్లానే వారికి భోజనము ఏర్పాటు చేయడం జరిగింది. మా ఉన్నతికి కారణమైన మా తండ్రి గారు ఈదర రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు చేయటం చాలా ఆనందదాయకంగా ఉన్నది. స్వదార్ హోంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం, దుప్పట్ల పంపిణీ, నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి వారి కుమారులైనటువంటి ఈదర వెంకట పూర్ణచంద్ గారు, ఈదర శ్రీనివాస్ గారు అన్నదానం చేయడం జరిగింది. వారికి ఈ మంచి ప్రయత్నానికి భగవంతుడు వారికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ఈదర రామారావు గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి జెట్టి శివరామకృష్ణ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ తిరుమల శెట్టి సత్యనారాయణ, శ్రీ గిరీష్, మురళి, వెంకటరత్నం, చేతన్, రామరాజు తదితరులు పాల్గొన్నారు. భారత క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు సందర్భంగా తెనాలి ధోని ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులంతా ఒక మిత్రమండలిగా ఏర్పడి ప్రతి సంవత్సరం ధోని పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు సందర్భంగా మన తెనాలి పట్టణంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాం. విద్యార్థులందరూ కూడి ఒక సమైక్యగా ఫామ్ అయ్యి, ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి మేము అందరం ఇలా డొనేషన్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటాం, ఇంకా ముందు కూడా చేస్తామని కోరుకుంటున్నాము. పుట్టినరోజు సందర్భంగా మా మిత్రబృందం అందరం అన్నదాన కార్యక్రమానికి సహకరించడం జరిగింది. కావున ఇలానే నెక్స్ట్ ఇయర్స్ ఇట్లానే మేము చేద్దామని కోరుకుంటూ కార్యక్రమంలో కిషోర్, ఇమానుయల్, గోపి, జగదీష్, నరేంద్ర, సుమంత్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు అందజేయాలని కోరుతూ ఈ నెల 15వ తేదీన మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలియజేశారు.
ప్రభుత్వ ఈ నెల 28వ తేదీ నాటికి స్పందించి బాధితులకు డబ్బు చెల్లిస్తామని స్పష్టమైన ప్రకటన చేయకుంటే ఈ నెల 31వ తేదీన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి విజ్ఞాపన యాత్ర నిర్వహిస్తామని సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు వివరించారు. మల్లలింగం భవన్లో మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల కోసం బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు కేటాయించారని ఇంకా 2 బడ్జెట్లు ఉన్నాయన్నారు. అతి తక్కువ కేటాయింపులు చేస్తే లక్షలాది మంది బాధితులకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు భుజాలు రాసుకుని నేడు జల వివాదాలపై ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతూ విడ్డూరంగా ఉందని అనిపిస్తుందని తెలిపారు. జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. మరి అది ఆలింగనము విషకౌగిలో రాష్ట్ర ప్రజలు, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు నిర్ణయించాల. బేషిజాలు లేవు, ఇది కేసీఆర్ మాట. ఎంత గొప్పగా సెలవిచ్చాడు, బేషిజాలు లేవు, బేసిన్లు లేవు. ఇప్పుడేమంటాడు, కృష్ణా జలాలు బ్రిజేష్ కుమార్ ట్రిప్నల్ లేదు, లేకపోతే బచావ్ ట్రిప్నల్ లేదు, 50-50 చెరసగం పంచుకోవాలంటున్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా నగర కార్యదర్శులు జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి పాల్గొన్నారు. అమరావతిని రాష్ట రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 560వ రోజుకు వచ్చాయి. జై అమరావతి, జై జై అమరావతి అంటూ రైతులు ఫ్లెకార్డులు చేతబూని నినదించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని చేస్తున్న దీక్షలు 568వ రోజుకు చేరాయి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎనిమిదవ తేదీ గురువారం రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించనున్న ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్. ఈ నెల 15వ తేదీ నుండి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులు. వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 9వ తేదీ నుండి 22వ తేదీ వరకు రైతు చైతన్య యాత్రలు, ఏడీఎస్ శ్రీకృష్ణదేవరాయలు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.